జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం కాదు నిరుపేదల దగ్గర ధన దోపిడీ చేసే పథకమని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ విమర్శించారు. నెల్లూరు నగరంలోని ఎన్జీఆర్ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటీఎస్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చి పేద ప్రజల గొంతుపై కత్తి మోపుతున్నారని ఆయన అన్నారు. 10,000 కోట్లు దోచేయాలి అన్న దురుద్దేశంతో జగన్ రెడ్డి ధన దోపిడీకి సిద్ధమయ్యారని పలు విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో కాజావలి సంపత్ యాదవ్ భూలక్ష్మి ఊరందర్ సురేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గత నెల రోజుల నుంచి మనం న్యూస్ పేపర్ తెరవగానే ఫుల్ పేజ్ యాడ్ జగనన్న శాశ్వత గృహ హక్కు జగనన్న శాశ్వత గృహ హక్కు ఇది ఒక ఎక్స్టార్షన్ ఇది ప్రజల కాడ నిరుపేదల కాడ ధన దోపిడీ ఈ స్కీమ్ 10,000 కోట్లు పేదల దగ్గర నుంచి దోచేయడానికి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన ఒక కుట్ర ఈ రోజు మనం ఒక్కసారి గమనిస్తే 1983 నుంచి 2017 దాకా అన్న ఎన్టి రామారావు గారి కాడి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి కాడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కాడి నుంచి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి దాకా మాజీ ముఖ్యమంత్రి అనేక మంది నిరుపేదలకు ఇళ్ళు ఇవ్వాలని అనేక స్కీములు తీసుకువచ్చారు. గృహాలు కట్టిన ఎన్టి రామారావు గారైతే రోటీ కప్డా ఔర్ మకాన్ కూడు నీడ బట్ట దీనికి ఆ రోజుల్లో కచ్చా హౌసెస్ ఉండే 1983కి ముందు కచ్చా హౌసెస్ తాటాకులు వేసుకొని మట్టితో కట్టుకునే ఇల్లులుండే. అలా కాదు, ప్రతి మనిషికి ఒక మంచి ఇల్లు ఉండాలి. గాలి వస్తే ఎగిరిపోయేది, వాన వస్తే ఇంట్లో పడేది కాదు, పక్కా ఇల్లు నిర్మించాలని చెప్పి పక్కా హౌసెస్ స్కీమ్ తెచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు. ఆ రోజుటి నుంచి ఈ రోజు దాకా ఈ పేదలకు ఇల్లును కల్పించిన వాళ్ళందరూ కానీ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచేయాలనే ఆలోచనతో రాలే. ఎన్టీ రామారావు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వారు ఇల్లులు ఇచ్చినప్పుడు ఆ ఇంటి స్కీము పేరు ఇందిరమ్మ ఇల్లులు అని పెట్టుకునేవాడు, కానీ ఆయన పేరు పెట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ మహానేత ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు, కానీ ఈయన పేరు పెట్టుకోలేదు. ఈరోజు ఎవరికో పుట్టిన బిడ్డలకి సన్ ఆఫ్ సో అండ్ సో అని రాసుకున్నట్టు ఈ 2.5 సంవత్సరంలో ఈయన స్వహస్తాలతో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టిన నిరుపేదలకి ఈయన జగనన్న ఎంపేరా శాశ్వత గృహ హక్కు. ఎవరో 40 సంవత్సరాల ముందు నుంచి కట్టిన ఇల్లులు, ఈయన ప్రభుత్వానికి కానీ ఈయన కానీ ఎటువంటి సంబంధం లేనటువంటిది. దీంట్లో కానీ జగనన్న పేరు ప్రజాధనం ముద్దా. ఈరోజు దీనికి గాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు, ఓటీఎస్ స్కీమ్ అని చెప్పి. ఓటీఎస్ స్కీమ్ 40 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటుంటే ఈరోజు కొత్తగా ఆ ఇల్లుని ఎవరో ఏదో పట్ట వేసేసి ఎవరో తీసుకుని వెళ్ళిపోయినట్టు ఈరోజు ఆ ఇల్లులకి మీరు డబ్బులు కట్టండి, ఈ స్కీము ఒక స్కీమ్ తెచ్చాను అవసరమైన వాళ్ళు కట్టుకోండి అని కాదు. దీనిపైన గొంతు పైన కత్తి పెట్టి మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా డబ్బులు కట్టాల్సిందే. ఒకవేళ కట్టకపోతే మీకు గవర్నమెంట్ నుంచి మీ రేషన్ కార్డు తీసేస్తాం, పెన్షన్ తీసేస్తాం, అమ్మ ఒడి తీసేస్తాం. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం అందదు. ఏమయ్యా
స్కీమ్ స్వేచ్ఛగా ఎవరైనా కట్టుకోమంటే కట్టుకోవాలి కానీ ఇదేంటిది ఈ స్కీమ్ లో టార్గెట్ 10000 కోట్లు ఈ స్కీమ్ టార్గెట్ 10000 కోట్లు ఇల్లు మొత్తం ఉండే అప్పు 56 లక్షల మంది ఇల్లులు ఉన్నాయి ఈ యొక్క దీంట్లో ఈ 56 లక్షల మందికి గ్రామాల్లో ఉంటే 10000 మున్సిపాలిటీలో ఉంటే 15000 కార్పొరేషన్లో ఉంటే 20000 దీనికి ఒక జియో గాని అక్టోబర్ లో రిలీజ్ చేశారు మహాబావు జియో నంబర్ 82 ఎవరైనా వాళ్ళ బిడ్డలకి కూతురికి ఇచ్చొచ్చు ఇవ్వచ్చు ఆ కట్టంకి కొడుకుకి ఇచ్చుండొచ్చు వీళ్ళందరూ ఎవరైతే కూతురు కొడుకులు ఇంకా థర్డ్ పార్టీకి ఎవరికైనా ఇచ్చుంటే వాళ్ళు డబుల్ కట్టాలి 10000 వాళ్ళు 20000 కట్టాలి 15000 వాళ్ళు 30000 కట్టాలి 20000 వాళ్ళు 40000 కట్టాలి అక్కడ ఉండే ఇల్లు ఎంత ఎంత ఇల్లు ఎప్పుడు ఇల్లు ఈ రోజు ఇది ఒక స్కీమ్ చేసి జగన్ మోహన్ రెడ్డి గారు 10000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి గాని డబ్బులు లేనటువంటి అసమర్థత ప్రభుత్వం ఇది సారాయి అమ్మి ఈ రాష్ట్రాన్ని నడుపుతుండే ప్రభుత్వం ఇది సారాయి అమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మీరు టిట్కో ఇల్లులు ఎలక్షన్ ముందు ఏమ చెప్పారు ఒక్క రూపాయికే మీకు ఇల్లు ఇస్తాను మీకు 3 లక్షల రూపాయల అప్పు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు మీ తలపైన పెట్టాడో కట్టుకుపోయే అప్పు నేను ఒక్కసారిగా తుడిచేస్తాను ఎక్కడ తీసావు కనీసం వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇవని దుర్మార్గపు ప్రభుత్వం ఇది వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇవ్వకుండా అబద్ధాలు చెప్పి రూపాయికి ఇల్లు ఇస్తానని చెప్పి ఈ రోజు దాకా రంగులు మార్చావు కాదు నువ్వు అది కానీ ప్రజాధనం వృధా చేసి రంగులు ఈ రోజు వాళ్ళకి ఇల్లు ఇచ్చావు మాట మార్చడం కాదా ఇది మనము తిప్పడం కాదా మోసం చేయడం కాదా ఈరోజు నిన్ను నమ్మి ఓటు వేసి కట్టాలి వెనకటికి ఒక చెప్తారు అమ్మకి అన్నం పెట్టడు కానీ చిన్నమ్మకి గాజులు చేస్తారంట బంగారు గాజు అట్లా ఉంది నీ పరిస్థితి నువ్వు ఒక్క ఇల్లు కట్టలేదు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కట్టలేదు ఆరంభణాలు ఇచ్చి మునిగిపోయిన దగ్గర పెట్టి చేతులు ఎత్తేశావు నువ్వేంది వీళ్ళకి పక్కా ఇల్లు ఇది ఇచ్చేది 10000 కోట్లు నూకేయడానికి ఒక స్కామ్ ఇది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు డబ్బులు ఇచ్చింది హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ హక్కో లేదా నబార్డు ఇవన్నీ రీఫైనాన్స్ చేశాయి వీళ్ళు ఫైనాన్స్ ఇచ్చింది వీళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైనా ఓటీఎస్ స్కీమ్ కి అగ్రిమెంట్ చేసుకుందా 9000 కోట్ల రూపాయలు ఈ ఇళ్ల పైన అప్పు ఉంది రాష్ట్ర ప్రభుత్వం 9000 కోట్ల అప్పు ఉంది 4000 కోట్లు వడ్డీ పడి ఉంది ఈ రోజు ఏ ఓటీఎస్ వ్యాపారస్తుడు పోయినా వడ్డీ లేకుండా సగం చేస్తున్నారు మీ దగ్గర 10000 కోట్లు వసూలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం అసలు ఇది ఒక స్కీమ్ మేము ఒకటే చెప్తున్నాం ప్రజల్ని ఆల్రెడీ ఈ కరోనా కష్టాల్లో ఈ కరోనా కష్టాల్లో ఈ వరదల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్కిపోయి ఉన్నారు ఇబ్బందుల్లో పడిపోయి ఉన్నారు ఆర్థిక కష్టాల్లో ఉన్నారు ఇటువంటి టైంలో మీరు పోయి గొంతు పైన కత్తి పెడతారు ఇప్పుడే ఒక సైకిల్ షాప్ ఆయన తీశాం ఆయన చేతికి 10000 రూపాయలు కట్టాల్సిందే 10000 రూపాయలు కట్టాల్సిందే అని ఇచ్చాడు నేను ఎక్కడ కట్టాలరా బాబు నేను ఆల్రెడీ అన్నం తినడానికి లేదు అని చెప్తా ఉన్నాడు నేను కోరేది ఒకటే ఈ రాష్ట్ర ప్రజలు నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలు ఒక్క రూపాయి కానీ కట్టొద్దు రేపు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం మీ అందరి ఇల్లులు మీ పట్టాలు మీకు ఉచితంగా ఇవ్వడం జరగదని తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఏదో కుర్చీ పైన కోరికతో దురాశతో చెప్పే మాట కాదు
ఇది ఒక వ్యక్తి అనుభవైన వ్యక్తి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి చెప్తునే మాట తప్పకుండా రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా మీ ఇల్లులన్నీ గాని మీకు సొంతం చేయిస్తామని నేను తెలియజేస్తున్నా ఈ రోజు కావాలని ఈ 10000 కోట్లు ఎక్స్టార్షన్ చేయడానికి తన దోపిడి చేయడానికి నిరుపేదల దగ్గర చేస్తుండే ఒక ప్రణాళిక ఇది ఇవన్నీ ఒక 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 వైపు అయితే కలెక్టర్లు రన్నింగ్ రేస్ లో ఉన్నారు కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు పేదల్ని రక్షించాల్సిన వాళ్ళు ఈరోజు టార్గెట్లు అన్ని డిపార్ట్మెంట్లకి పోండి వాళ్ళ ఇళ్ళకి పోండి వాళ్ళకి బెదిరించండి వాళ్ళు ఏమైనా ఈ మహిళలు ఉండే గ్రూప్స్ పొదుపు గ్రూప్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అనుమతి అవసరం లేదు వాళ్ళ డబ్బుల్ని ముందు తీసేసుకోండి ఏంటిది ఏంటిది ఇది ఆర్టికల్ 21 ని ఉల్లంఘిస్తున్నారు మీరు మీ అందరిపైన వ్యక్తిగత కేసు వేయాల్సి వస్తుంది అమాయకులు ఆ వాలంటీర్లు మీరు ఇచ్చే 5000 కి మీకు చెప్పే నానా దౌర్భాగ్యపు పనులన్నీ కానీ చేస్తున్నారు అమాయకులు వాళ్ళపైన కానీ మీరు కత్తి పెట్టి పోయి వసూలు చేసుకుని రండి పోయి ఇబ్బంది పెట్టండి బెదిరించండి పెన్షన్ తీసేస్తామని చెప్పండి రేషన్ కార్డు తీసేస్తామని చెప్పండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు మీకు వృత్తి కోసం వచ్చారు వాళ్ళు నువ్వేదో పర్మనెంట్ చేస్తారు వచ్చారు వాళ్ళు బాగా చదువుకున్న పిల్లలు ఈరోజు వాళ్ళ చేత అన్ని పాపాలు చేయిస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం అందరు అధికారులు చెప్తున్నాం మాకు ఒక్క కేసు కానీ ఒక్క ఇంట్లో ఉండే వ్యక్తి కానీ మాకు బెదిరిస్తున్నారంటే మీ పైన వ్యక్తిగత కేసులు పెట్టాలి కానీ వెనకాడమని కానీ తెలియజేస్తున్నా మరో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇల్లు ఇస్తానని చెప్పాడు ఒక్క ఇల్లు కట్టలేదు గుర్తుపెట్టుకోండి ఒక్క ఇల్లు కట్టలేదు ప్రామిసులు చేస్తున్నాడు ఆయన ఒక స్టాంప్ పేపర్ టీవీలో సోషల్ మీడియాలో తిరుగుతుంది స్టాంప్ పేపర్ ఎప్పుడు కానీ జుడిషియరీ జుడిషియరీ వ్యాలిడిటీ ఉంటుంది దానికి దానిపైన బొమ్మలు శ్రీదేవి బొమ్మలు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉండవు దానిపైన దానిపైన ఉండవు ఈయన జగన్మోహన్ రెడ్డి బొమ్మ స్టాంప్ పేపర్ పైన ఇది వ్యాలిడిటీ ఉంటుందా ఉండదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలందరూ ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు ఇది వ్యక్తిగత రుణాన్ని వీళ్ళు కట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు ఉంటుంది ఎందుకు ఉంటుంది ఈరోజు కావాలని వీళ్ళందరినీ వలలో వేస్తున్నారు 10000 కోట్లు వీళ్ళ దగ్గర ఎక్స్టార్షన్ చేయబోతున్నారు నిరుపేదల దగ్గర తన దోపిడీ చేయబోతుంది ఈ ప్రభుత్వం అందరూ అప్రమత్తంగా ఉండండి ఒక్కరు గాని కట్టొద్దు మీ డబ్బులు ఒక్క రూపాయి గాని కట్టొద్దు రూపాయికి ఇల్లిస్తానని చెప్పి అబద్ధపు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి మీకు మళ్ళా చేస్తాడని నాకు నమ్మకం లేదు అందుకోసమే మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీకు ఇమిడియట్ గా మొట్టమొదటి సంతకం మీ ఇల్లుల పైన పెట్టిస్తామని కానీ తెలియజేస్తూ మరోసారి వాలంటీర్లు కావచ్చు అధికారులు కావచ్చు మీరు జాగ్రత్తగా ఉండండి ఒత్తిళ్లు చేయొద్దు మీ స్కీమ్ ఏమైనా ఉంటే చెప్పుకోండి ప్రజలకి అంతేగాని వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేయడం బ్లాక్ మెయిల్ చేయడం ఒత్తిళ్లు చేస్తే వ్యక్తిగత కేసులు వేయాల్సి వస్తుందని కానీ మీకు ఈరోజు వార్నింగ్.